లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న, నేను మౌనిష. ఆంధ్రాలో అదానీ జగన్ డీల్ చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. అదానీ గ్రూప్ పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాక ఏపీలో సెక్కీతో జరిగిన సోలార్ పవర్ డీల్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఏపీ చరిత్రలోని తక్కువ రేటుతో కరెంటు తీసుకొచ్చే నిర్ణయమని జగన్ వాదిస్తూ ఉన్నారు. లంచాలు తీసుకున్నట్లు ఎక్కడుందో చెప్పాలంటున్నారు ఆయన. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. ఆ క్రమంలో ఆర్థిక లబ్ధి చేకూరలేదని, బైబిల్పై ప్రమాణం చేయాలని పిసిసి ప్రెసిడెంట్ షర్మిల సవాల్ చేసి జగన్ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయడం పొలిటికల్గా హీట్ మరింత పెంచుతోంది. ఇప్పుడు అదానీ పవర్ డీల్స్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాము సరైన వ్యక్తులతో సరసమైన రేటుకే విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని జగన్ అంటుంటే, కాదు కాదు, డీల్స్ లో మతలబులు ఎన్నో ఉన్నాయన్న వాదనను అధికార పక్షం వినిపిస్తుంది. ఏమీ లేకపోతే అమెరికాలో అభియోగాలు ఎందుకు నమోదవుతాయి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నివేదికలో 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వరకు చూస్తే 2021 ఆగస్టులో నాటి సీఎం జగన్ ను అదానీ పర్సనల్ గా కలిసాకే విద్యుత్ సప్లై డీల్ ముందుకు కదిలిందని స్పష్టంగా ఉందంటున్నారు. అయితే అదానీని చాలా సార్లు కలిశానని, దానికి సెకి ఒప్పందానికి లింకేంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. 1750 కోట్ల లంచం గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోలార్ సంస్థ సెకి, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల మధ్య విద్యుత్ ఒప్పందం జరిగిందని, అందులో థర్డ్ పార్టీ అనేదే లేదని, అలాంటప్పుడు లంచం ఇవ్వడం పుచ్చుకోవడం అన్నది ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకున్నా ఆ విద్యుత్ సరఫరా చేసేది అదానీ అజూర్ సంస్థలేనన్నది జగన్ కు తెలుసన్న పాయింట్ ను కూటమి పార్టీ నేతలు తెరపైకి తెస్తున్నారు. లంచం కేసులో తన పేరుందన్న ఆరోపణలపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తున్నారు. నేను చెప్పేటివన్నీ కూడా ఏదైతే నేను చెప్తున్నా, ఇట్స్ ఆల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, విత్ ఆధారాలు ఇచ్చిన, డాక్యుమెంట్స్ ఇచ్చిన, పరువు నష్టం దావా వేస్తున్నా, ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. పరువు నష్టం దావాతో సహా ఇంక్లూడింగ్ డిఫమేషన్ కేస్. సో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెజెంటెడ్ టు ది బడ్జెట్ 6,46,000 crores స్టేట్ డెట్. హీ ప్రెజెంటెడ్ టు ది స్టేట్ ప్రెజెంటెడ్ టు ది అసెంబ్లీ కాగ్ రిపోర్ట్ ఆల్సో హీ టేబుల్ ఆల్సో వన్స్ అగైన్ సేయింగ్ 6,46,000 crores డెట్. నా ద సేమ్ మ్యాన్ సేస్ the documents that he himself has submitted to the budget, to the assembly, he himself submits a 6,46,000, and the same man goes ahead and says 10 lakh crores, 11 lakh crores, 12 lakh crores, 14 lakh crores, then where does it end? అమెరికా అభియోగ పత్రాల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ప్రస్తావన ఉంటే అసలు తన పేరెక్కడ ఉందని వితండవాదం చేస్తున్న జగన్ అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల్లా అదానికి కట్టబెట్టారని పిసిసి ప్రెసిడెంట్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ అవినీతి చేశారని, అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయని, అదానీకి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టేశారని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుకు జగన్ కు ఎంత ముట్టిందో అర్థమవుతోందని ఆరోపించారు. గంగవరం పోర్టులో 9,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ వాటాని 640 కోట్లకే జగన్ అమ్మేసినప్పుడే అదానీతో ముడుపుల బంధం తేలిపోయిందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారే 30 ఏళ్ళకు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే
15 ఏళ్ళు గడిచేపోయా, ఇంకో 15 ఏళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, అని అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్లు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీల్లు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్న అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్కి కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎన్క్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? వెంటనే ఎన్క్వైరీని కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని. ఈ అంశం మీద పార్లమెంటులో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నాం. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని షర్మిల ఎద్దేవా చేశారు. ఎవరూ కొనని విద్యుత్ ను బంపర్ ఆఫర్ గా జగన్ ప్రకటించుకొని అది కారు చౌక కరెంట్ డీల్ అంటున్నారు. ఆ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. శాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021 మే నెలలో సెకి వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 పైసలు ఉంటే తమరు 2.49 పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా అని నిలదీశారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నలు గుప్పించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నా పేరు ఎక్కడుందని బుకాయిస్తున్న జగన్ ఆ రిపోర్ట్లలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కాదా అని దెప్పిపొడిచారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్ కి ఇచ్చారని, తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయని, ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని, ఓ 100 పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలని షర్మిల ఛాలెంజ్ విసిరారు. మరి ఆ ఛాలెంజ్ ను మాజీ ముఖ్యమంత్రి స్వీకరిస్తారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.